सो हेलो गाइस, वेलकम बैक. मी अंदर कहते गाइस मल्ली अयिते मन चैनल कहते स्वागत. अंड ई रोज अयिते गाइस मीकोसम अयिते फ्री फायर संबंधिंचिन कोन्नि लेटेस्ट न्यूस अयिते तीसुकोच्चानु अन्नमाट. अंड इंदुलो वच्चेसि मनकि एंटि अंटे क्रिस्टियानो रोनाल्डो गुरिंचि अंड इंकोटि वच्चेसि साइटामा क्यारेक्टर गुरिंचि अयिते ई वीडियोलो अयिते मात्लाडुकुंदाम. सो अवि मनकि OB25 लो वस्तुन्नायो अनेदि सो ई वीडियोलो अयिते मीकैते क्लारिटी अयिते चेप्तानु. सो मीरु मात्रं वीडियोनि अयिते एक्कड स्किप चेयकुंडा सो वीडियोनि मात्रं लास्ट वरकु अयिते चूडंडि. అండ్ ఇక మనం విలేజ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలో ఫస్ట్ అయితే మాట్లాడుకునే ఏంటంటే రొనాల్డో క్యారెక్టర్ గురించి అనమాట. సో క్రిస్టియానో రొనాల్డో అంటే తెలియని వాళ్ళు అయితే ఎవరైతే లేరు. సో ఆయన వచ్చేసి ఫుట్బాల్ ప్లేయర్ అనమాట. సో ఆ క్యారెక్టర్ అనేది మనకైతే OB25లో అయితే రాబోతుంది. అండ్ స్కిల్ వచ్చేసి గైస్ మనకు కెల్లీ టైపే అనమాట. బట్ కెల్లీ కన్నా చాలా ఫాస్ట్గా అనేది పరిగెడతాడు అనమాట. సో రెండు అలోక్ అండ్ ఇంకోటి వచ్చేసి క్రిస్టియానో రొనాల్డో మీకు స్కిల్స్ కంపేర్ చేస్తే గైస్ క్రిస్టియానో రొనాల్డో అనేది చాలా ఫాస్ట్గా అయితే పరిగెడతాడు. సో అది మీరు వీడియోలో అయితే చూస్తూ ఉంటారు. సో లెఫ్ట్ అండ్ రైట్లో మీరే చూస్తే మీకే క్లారిటీకి అయితే అర్థమవుతుంది అనమాట. సో క్రిస్టియానో రొనాల్డో స్కిల్ అనేది చాలా అంటే సూపర్గా అయితే ఉంది. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్ సైటామా క్యారెక్టర్ గురించి అనమాట. సో వన్ పంచ్ మ్యాన్ యానిమీ చూసిన వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుస్తుంది సైటామా అంటే ఎవరు అనేది. సో అతని క్యారెక్టర్ అనేది కూడా మనకి ఏంటి అంటే OB25లో వస్తుందని చాలామంది అంటున్నారు. బట్ వచ్చేసి ఏంటంటే గైస్ మనకు ఓన్లీ ఇమోట్ అయితే వస్తుంది అనమాట, వచ్చేసి ఐఎమ్ సైటామా అని. సో మనకేంటి అంటే క్యారెక్టర్ అయితే వస్తలేదు. బట్ ఏంటిది అంటే క్రిస్టియానో రొనాల్డో క్యారెక్టర్ వస్తుంది. బట్ ఏంటంటే సైటామా మనకి ఏంటంటే ఇమోట్ అయితే వస్తుంది అనమాట. క్లారిటీకి అయితే మీకు అయితే ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే గైస్ లైక్ అయితే పెట్టడం మాత్రం మర్చిపోకుండా అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. సో మనకైతే నెక్స్ట్ న్యూస్ అయితే వచ్చేసి గైస్ ఏంటిది అంటే పోర్టల్స్ అనమాట. సో మనం బెర్ముడా 3.0లో మనకి ఏంటిది అంటే పోర్టల్స్ అనేది ఉండబోతుంది అనమాట. ఒకసారి మీ అయితే స్క్రీన్ పైన చూడండి, వీడియో అయితే ప్లే అవుతుంది. సో ఇందులో మీకైతే 4 పోర్టల్స్ అయితే అవ్వబడతాయి అనమాట. సో మనం ఏంటి అంటే పోర్టల్లో దగ్గర ఇవే మనకు ఆప్షన్ కూడా ఉంటుంది, పోర్టల్ క్లిక్ చేస్తే మనం పోతామన్నమాట. సో పోర్టల్లో క్లిక్ చేయగానే మనం అలా పైకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఈజీగా మనం అయితే ఎనిమిది నుంచి అయితే మనం అయితే తప్పించుకోవచ్చు అనమాట. సో మీరు చూస్తే గైస్ మీకు వీడియోలో అయితే క్లారిటీగా అయితే అర్థమైంది వచ్చారు అనుకుంటా. సో వచ్చేసి మనకేంటంటే క్లాసిక్ బెర్ముడాలో అయితే ఉండబోతుంది. సో ర్యాంకుల్లో ఉన్నదో లేదో అయితే మ్యాక్సిమం అయితే తెలియదు గైస్, ఓకేనా. సో పోర్టల్ కూడా చాలా బాగుంది సో ఎస్కేప్ కావడానికి. సో ఈ పోర్టల్ కూడా మనకి ఏంటంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో ర్యాంకుల్లో కూడా పెట్టే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఇక మనం లేట్ చేయకుండా మనం అయితే నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం గైస్. వచ్చేసి ఏంటంటే గ్లూ వాల్ అనమాట. సో మీరు స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నారు. సో జై క్యారెక్టర్ గ్లూ వాల్ అయితే రాబోతుంది అనమాట. సో ఇది కూడా మనకు OB25లో అయితే రాబోతుంది. అండ్ దాంతోపాటు మనకి ఏంటంటే డిసెంబర్లో 25 మనందరికీ తెలుసు క్రిస్మస్ది. సో క్రిస్మస్కి సంబంధించిన గ్లూ వాల్ కూడా మనకైతే ఇంకోటి కూడా అయితే రాబోతుంది. సో అది కూడా మీకైతే ప్లే చేస్తాను, మీరు అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి జై క్యారెక్టర్ గ్లూ వాల్ ఎంతమంది నచ్చింది అనేది కూడా కంపల్సరీ అయితే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు చెప్పిన క్రిస్మస్ది కూడా. సో క్రిస్మస్ కూడా మనకి ఏంటిది అంటే గ్లూ వాల్ అయితే రాబోతుంది అనమాట. సో మీరు చూడండి. సో మ్యాక్సిమం వచ్చేసి మనకు క్రిస్మస్ నాడే వస్తుందని అనుకుంటున్నాను, ఎందుకంటే క్రిస్మస్కి సంబంధించింది కాబట్టి క్రిస్మస్ నాడే వస్తుంది 25th December. సో ఈ రెండు గ్లూ వాల్స్ అనేది మనకు ఏంటంటే OB25 అయితే రాబోతున్నాయి. సో ఈ రెండు గ్లూ వాల్ గురించి కూడా మీరు కంపల్సరీ కామెంట్స్ కింద చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో క్రిస్మస్ బాగుందా లేదంటే జే క్యారెక్టర్ అది బాగుందా అనేది, ఓకేనా. సో ఇప్పుడైతే మనమైతే ఫైనల్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి ఏంటంటే గైస్ జోకర్ బండిల్ అండ్ ఇంకోటి వచ్చేసి మనీ హైస్ట్కి సంబంధించిన ఈవెంట్లో మనకు ఏమేమి వచ్చినాయో సో అవన్నీ బ్రెజిల్ సర్వర్లో అయితే ఫ్రీగా అయితే ఇచ్చేసాడు గైస్. సుఖం అయితే చూడండి, జోకర్ బండిల్ ఫ్రీగా ఇచ్చేశాడు. ఇందులో M60 ఫ్రీగా ఇచ్చేశాడు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకో ఏంటిది ఓషన్ది బండిల్ ఫ్రీగానే ఇచ్చేశాడు. అండ్ దాంతోపాటు గైస్ మనం కొన్ని డైమండ్లు అంటే కొన్ని పైసలు వెయ్యిలు ఖర్చు పెట్టి మనం మనీకి సంబంధించిన బండిల్ కానీ ఇమోట్ కానీ ఇంకోటి వచ్చేసి స్కేట్ బోర్డ్ కానీ మనం ఇవన్నీ పైసలు ఖర్చు పెట్టి మనం అయితే తిప్పినాం. బట్ వేరే సర్వర్లో గైస్ మీరు చూడండి టోకెన్లు కలెక్ట్ చేసుకొని రెడీమ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంత పార్షాలిటీ అనేది చూపెడుతున్నాడు. సో నెక్స్ట్ ఈవెంట్ ఏమైనా వస్తే గైస్ కంపల్సరీ అయితే మీరైతే పర్చేస్ అయితే చేసుకోకండి గైస్. సో ఇవైతే న్యూస్ గైస్ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే గైస్ తొందరగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అయితే ఆల్ పెట్టుకోండి.